ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎక్కువ మంది మరణాలకి కారణం రక్తము గెడ్డలు కట్టటము. ఆ రక్తపు గెడ్డలు వెళ్ళి గుండెలో ఉన్న సన్నటి రక్తనాళాల మధ్యలో ఆగిపోవటం వల్ల గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలలో ఈ రక్తపు గెడ్డ అడ్డుపడటం వల్ల దిగువ భాగాలకు రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు వచ్చి అంటే రక్త ప్రసరణ ఆగిపోయి ఆక్సిజన్ సప్లై అందక హార్ట్ అటాక్స్ వచ్చి ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. అలాగే ఇలాంటి రక్తపు గడ్డలు మెదడులో రక్తాన్ని మోసుకెళ్ళే సూక్ష్మమైన రక్తనాళాల్లో కూడా రక్తపు గడ్డల్లాగా ఆగిపోయి దిగువకు రక్త ప్రసారాన్ని ఆపటం వల్ల బ్రెయిన్లో బ్లడ్ సప్లై ఆగిపోయి దానికి సంబంధించిన కంట్రోల్లో ఉండే అవయవాలపైన పట్టుకోల్పోవటం వల్లే పారాలసిస్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ అటాక్స్ లాంటి ఇట్లాంటివి వచ్చేసి ప్రాణాలు పోవటం కానీ కాళ్ళు చేతులు పడిపోవటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి రక్తపు గెడ్డలు కట్టడం వల్లే ప్రాణాపాయ స్థితి వస్తున్నది కాబట్టి దీని నుంచి బయటపడటానికి ముందు జాగ్రత్త చర్యగా మరి ఇతర దేశాల్లో అయితే 25 సంవత్సరాల వయసు నుంచి యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ ప్రతినిత్యం తీసుకుంటే మంచిదని, అట్లాగే రక్తాన్ని పల్చగా చేసి గెడ్లకుండా ఉండటానికి ఏదో మామూలుగా మనందరికీ కూడా ఎకోస్పిరిన్ ట్యాబ్లెట్స్ అని ఇక్కడ ఇట్లా చాలా వాడుతుంటాం కదా, ఇలాంటి ట్యాబ్లెట్స్ అని మన దేశంలో కూడా డాక్టర్లందరూ కాస్త బీపీ ఎక్కువగా ఉన్న, గుండె జబ్బులు, పక్షవాతాలు, హెరిడిటరీ హిస్టరీ ఇట్లా ఉన్న వాళ్ళందరినీ కంపల్సరీగా ముందు నుంచి లైఫ్ టైం వాడాలని వీటిని ఎందుకు చెప్తున్నారు అంటే అంత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి రక్తపు గెడ్డలు కట్టడం అనే జబ్బు వల్ల. రక్తపు గెడ్డలు కట్టకుండా ఉండటానికి ఏదన్నా న్యాచురల్గా ఉంటాయా? ముందు జాగ్రత్త చేరిగాటి పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి, మనకి అందరికీ ఉపయోగపడేదని పరిశోధనలు కనుక తీస్తే ఒక ముఖ్యమైన ఆకు ఉందండి ఇంత మంచి బెనిఫిట్ని ఇవ్వటానికి. ఈ ఆకుని సింపుల్గా పుదీనా వాడినట్టు వాడుకుంటే సరిపోతుంది. మరి అన్నిట్లో సలాడ్స్లో, అట్లాగే స్మూతీస్లో పైన తినబోయేటప్పుడు డ్రెస్సింగ్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది పుదీనా చల్లినట్టుగా. మరి అలాంటి ఆకే రాకెట్ లీఫ్. ఈ రాకెట్ లీఫ్ని కనుక రోజు మనం వాడితే మెదడులోనూ హార్ట్లోనూ రక్తము గెడ్డలు కట్టకుండా నివారిస్తున్నదని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది. మరి దీని మీద పరిశోధనలు ఇద్దరు చేశారు. 2022 సంవత్సరంలో నార్వే వారు చేసిన పరిశోధన ద్వారా వీళ్ళు ఏమిచ్చారంటే ఎథిరోస్క్లిరోసిస్ అంటారు, ముఖ్యంగా రక్తనాళాల పూడికలు, గుండెలో రక్తనాళాల పూడికలు రాకుండా అవి రక్తపు గెడ్డలు కట్టి మూసుకోకుండా నివారించడానికి, ఆ స్థితి నుంచి రక్షించడానికి ఈ రాకెట్ లిఫ్ట్ అద్భుతంగా పనికొస్తుందని వాళ్ళు ఇస్తూ, మరొక పరిశోధన 2019లో యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ యూకే వారు స్పెషల్గా దీని మీద ఎందుకు అనేది రీజన్ కూడా వీళ్ళు క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. ఈ రాకెట్ లీఫ్లో చాలా ఘాటుగా ఉంటున్నప్పుడు తమలపాకు చూడండి, పుదీనా చూడండి, కాస్త మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల తక్కువ వేసినా ఎక్కువ ఘాటుగా ఫ్లేవర్ ఎక్కువగా అట్లా ఉంటాయన్నమాట. ఈ రాకెట్ లీఫ్స్లో పాలీగ్లైకోసిలేటెడ్ ఫ్లేవోన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల రక్తపు గెడ్డ కట్టడానికి కారణమైన ప్లేట్లెట్స్, మీ అందరికీ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి అని ఉంటారు కదా, అలాంటి ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అవ్వకుండా అంటే దగ్గరకు చేరి ప్లేట్లెట్స్ అన్నీ గెడ్డ కట్టేయకుండా ఆపటానికి చాలా బాగా ఇవి ఉపయోగపడుతున్నాయని నిరూపించారు. అంటే మరి రక్తంలో అట్లా గెడ్డలు వచ్చినాయి అనుకోండి, ఈ గెడ్డ వెళ్ళి రక్తనాళాలు ఇరుగ్గా ఉన్న చోట ఎట్లా అడ్డుపడతాయంటే ఇప్పుడు కనపడుతున్నాయి కదా పిక్చర్స్లో, అలాంటి గెడ్డలు వచ్చేసి రక్తనాళాన్ని మూసేస్తాయి, దిగువకు రక్తం వెళ్ళదు కాబట్టి దిగువకు సప్లై ఆగిపోయిందంటే ఆక్సిజన్ వెళ్ళదన్నమాట. అందుకని హార్ట్లోనూ బ్రెయిన్లోనూ ఇలాంటి ప్లేట్లెట్స్ క్లాటింగ్ అవ్వకుండా, గెడ్డలు కట్టేయకుండా అనవసరంగా ఇట్లా కాపాడటానికి అద్భుతంగా ఇది ఉపయోగపడుతున్నది అంటున్నారు. రాకెట్ లీఫ్లో ఉండే ఇంకొక ఫలితం ఏంటంటే ఇందులో ఉండే నైట్రేట్స్, నైట్రైట్ ఇలాంటి కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉండటం వల్ల తమలపాకు వల్ల ఇట్లా ఘాటు ఘాటుగా అట్లా కెమికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండటం వల్ల ఇవేం చేస్తున్నాయంటే బీపీ ఉన్నవారిలో రక్తనాళాలు ముడుచుకుంటాయి కాబట్టి ఈ ముడుచుకున్న వాటిని
సాగేటట్టు రిలాక్స్ చేసేటట్టు చేసి బీపీ తగ్గేటట్టు కూడా బాగా చేస్తున్నది. అంటే ఇటు హార్ట్కి బ్రెయిన్కి మెయిన్ ఎఫెక్ట్ బీపీ కాబట్టి ముడుచుకోవటం వల్లే ఈ ముడుచుకున్న దగ్గర వచ్చేసి మెయిన్ రక్తపు గడ్డ కూడా అడ్డుపడితే ప్రాణాపాయ స్థితి. ముఖ్యంగా భారతీయులకి చాలా మంచిది రాకెట్ లీఫ్, ఎందుకంటే 25% మరణాలు బీపీ గుండె జబ్బుల వల్లే, రక్త సంబంధమైన సమస్యల వల్లే. కాబట్టి ఇలాంటి లీఫ్స్ని వాడుకుంటే ఈ బెనిఫిట్ వస్తుంది. ఇక దీనితో పాటు ఇంకొక బెనిఫిట్ ఏముందంటే ఇందులో ఉండే గ్లూకోసైనోలేట్స్ మెయిన్గా స్కెలటల్ మజిల్లోకి అంటే మజిల్ సెల్స్లోకి ఎక్కువ గ్లూకోజ్ వెళ్ళేటట్టు చేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, టైప్2 డయాబెటీస్ రావడానికి కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి, మరి ఓవరీస్లో నీటి పొడగలు మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది కదా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఓవరీస్లో నీటి పొడగలు రాకుండా చేయటానికి కూడా అమ్మాయిలకి ముందు నుంచి ఈ ఆకులు వాడుకోవడం చాలా మంచిది. డయాబెటీస్ బోర్డర్లో వచ్చిన వారు వాడితే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గటానికి, షుగర్ రాకుండా ఆపటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవి మెయిన్గా ఈ రెండు రకాల స్పెషల్ బెనిఫిట్స్ని ఈ రాకెట్ లీఫ్ అందిస్తున్నది. మరి దీన్ని శీతాకాలంలోనే బాగా విరివిగా పండించుకోవచ్చు. అట్లా పండినప్పుడు మరి అన్సీజన్కి కావాలంటే ఎండలకి తట్టుకోలేనప్పుడు ఆకు చెడిపోతుంది అనుకోండి, దాన్ని ఎండబెట్టేసి ఆకులు ఇంట్లో ఉంచుకుని మీరు ఏదో పుదీనా ఎండబెట్టినా మెంతికూర ఎండబెట్టి ఆకుని ఎట్లా అన్సీజన్లో వాడుకుంటాం అలా మనం వాడుకోవచ్చు. మీరు కుండీల్లో పెంచుకోవచ్చు ఇది. దీని విత్తనాలు ఇప్పుడు రాకెట్ లీఫ్ సీడ్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని ఇలా పెంచుకుని సలాడ్స్లో స్మూతీస్లో పైన కాస్త డ్రెస్సింగ్ లాగా అన్నిట్లో కూరలు వండినప్పుడు పైన అట్లా చల్లుకుని రాకెట్ లీవ్స్ను వాడుకోవటం అనేది యూరోపాల్లో చక్కటి లాభాలు కలిగిస్తున్నది కాబట్టి ఇది చాలా మంచిదనిపించి అందరికీ అవకాశం ఉంది కాబట్టి తెలియచేస్తే బాగుంటుందని ఈ ప్రయత్నం చేయటం జరిగింది. ఈ రాకెట్ లీవ్స్ని కూర వండుకోవటానికి పనికిరాదు, ఎందుకంటే ఘాటు ఎక్కువ లీవ్స్. ఇప్పుడు తమలపాకు కూర వండుకోలేం కదా, ఏదో కొన్ని ఆకులు వాడుకుంటాం, పుదీనా కొన్ని ఆకులు వేసుకుంటాం అట్లా, అందుకని తక్కువ మోతాదులో వాడగలుగుతాం. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇట్లా పెంచుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడల్లా చక్కగా ఉపయోగించుకోవచ్చని, ఈ రాకెట్ లీవ్స్ వల్ల ఇలాంటి ప్రమాదభరితమైన గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్స్ హై బీపీ లాంటి డయాబెటీస్ లాంటి సమస్యల నుంచి రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నది కాబట్టి మనందరం ఇలాంటి వాటిపైన శ్రద్ధ పెట్టి ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.